हेलो एवरीवन, वेलकम टू माय चैनल। अंदर आई होप मेरे चला चला बहुत ओल्ड इज गोल्ड अंटार कदा। ओल्ड रेसिपीज एप्पुडू द बेस्ट। इप्पुडु न्यू रेसिपीज इला वच्ची अला वेल्लिपोतायि, बट ओल्ड रेसिपीज अयिते एप्पटिकी अलाने उंडिपोते टेस्ट कूडा चाला बागुंटुंदी अंड हेल्थ कूडा चाला मंचिदी। अदेंटंटे सग्गु बिय्यं पायसं। लेट्स स्टार्ट द वीडियो। ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి। వాటర్ అనేది ఇంత కొలత అని లేదు, మనం తీసుకునే సగ్గు బియ్యం క్వాంటిటీ బట్టి ఉంటుంది। సగ్గు బియ్యం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టుకున్నాను। సో ఇలా వాటర్ మరిగాక సగ్గు బియ్యం ఇందులో యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి। ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇది ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది। సో మూత పెట్టి 2-3 మినిట్స్ కుక్ చేస్తే చాలు మన సగ్గు బియ్యం అనేది చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది। ఇలా ఉడికినాక ఇందులో మనం ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి। నేను ఏ కప్పు తో షుగర్ వేస్తున్నానో అదే కప్పు తో సగ్గు బియ్యం అనేది తీసుకున్నాను। సో అందుకని ఒక కప్పు సగ్గు బియ్యంకి ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను। మీ స్వీట్నెస్ ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। షుగర్ అంతా పూర్తిగా మెల్ట్ అయిపోయాక ఇందులో కాచి చల్లార్చిన పాలు అనేవి 2 కప్పులు వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి। మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మనం ఉడికించుకుంటే మనకు పాయసం అనేది రెడీ అయిపోతుంది। పాయసం ఎప్పుడు ఇలా మిల్క్ లా ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువగా మనం మరిగించుకుంటే ముద్ర అయిపోతుంది। సో పాయసం టేస్ట్ మొత్తం మారిపోతుంది। సో మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం పొంగొచ్చేంత వరకు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది। చూసారు కదా, ఇలా ఉంటేనే ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇది చల్లారాక కొంచెం గట్టిపడుతుంది। సో చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి। దాని కోసం అయితే ఇలా ముందు ఒక స్పూన్ నెయ్యి అనేది తీసుకోవాలి। ఈ నెయ్యి అనేది కరిగాక ఇందులో నేను వాలకులు అనేవి యాడ్ చేస్తున్నానండి। వాలకులు మీరు ముందు పాయసం చేసేటప్పుడు వేసుకోవచ్చు, బట్ నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను। దీనివల్ల పాయసం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది। నెక్స్ట్ అయితే కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను। ఇవి మనకి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పాయసంలో యాడ్ చేసుకోవాలి। ఈ పాయసం అనేది మనకి ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పాయసం చేసుకొని తింటే మన ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుందండి। మంత్లీ 2 టైమ్స్ అయినా ఈ సగ్గు బియ్యం పాయసం అనేది చేసుకొని తింటే హెల్త్ అనేది చాలా మంచిది। సో ఇప్పుడైతే మొత్తం మనం మరిగించుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। చూసారు కదండి, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది పాయసం, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। ఇది మనకి చల్లారకే సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి। వేడి మీద మనకి అంత టేస్ట్ అనిపించదు, అది చల్లారక కొంచెం చిక్కబడుతుంది। ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం। చూడండి, చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది పాయసం। చూసారు కదా, ఇలా ఉంటేనే పాయసం అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది। మరి వాటర్ లా కాకుండా, మరి ముద్దలా కాకుండా ఈ విధంగా ఉంటే పాయసం అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి। థాంక్స్ ఫర్ వాచింగ్।